హాయ్ అండి వెల్కమ్ టు దివ్యా స్టైని వరల్డ్ సో ఇవాళ మనం చెప్పుకోబోయే రెమెడీ డాండ్రఫ్కి సంబంధించి అసలు మనం సమ్మర్లో ఎక్కువగా ఎదుర్కొనే సమస్య జుట్టు రాలిపోవడం అలాగే చుండ్రు సో మరి అసలు చుండ్రు మనకి ఎందుకు వస్తుంది డ్రై స్కాల్ ఉండడం వల్ల వస్తుంది అండ్ ఒకవేళ డ్యాండ్రఫ్ ఉంటే కనుక మనం ఆయిల్ చాలా తక్కువగా అప్లై చేసుకోవాలి బాగా ఆయిల్ పెట్టేసేసి మళ్ళీ మనం బయటికి వెళ్ళి తిరిగి వచ్చి ఇంకా డర్ట్ అనేది పేరుకుపోయి సో డాండ్రఫ్ ఇంకా అనమాట అలా చేయడం వల్ల అండ్ దీనివల్ల మీకు స్కిన్ అలర్జీస్ కూడా వస్తాయి స్కాల్ప్లో మనకి ఇలాగా పుండు పడిపోతుంది అనమాట అయితే ఇలా డాండ్రఫ్ ఉన్నప్పుడు మీరు షాంపూకు చేసుకునే ఒక గంట ముందు ఆయిల్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది సో వీటికి అంటే ఈ డాండ్రఫ్ తగ్గడానికి మనం ఎన్నెన్నో షాంపూస్ని చేంజ్ చేస్తాం అలాగే డర్మటాలజిస్ట్ని కూడా కన్సల్ట్ చేస్తాం వాళ్ళు ఏవేవో మందులు ఇస్తారు సో అయినా కూడా తగ్గదు కానీ ఇవాళ నేను చూపించబోయే ఈ రెమెడీ వల్ల మీకు డాండ్రఫ్ అనేది ఇంకసలు ఉండనే ఉండదు కానీ కొన్ని టిప్స్ని పాటించాలి సో వాటితో మీరు ఈ ప్యాక్ని కూడా వేసుకున్నట్లయితే కనుక డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి సో నేను నా డాండ్రఫ్ ప్రాబ్లం నుంచి ఫ్రీ అయ్యాను ఈ రెమెడీతోనే సో అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను ముందుగా ఒక బౌల్లో ఒక వన్ టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఈ హెయిర్ మాస్క్లో మస్టర్డ్ ఆయిల్ని యాడ్ చేయడం వల్ల ఇది మన స్కాల్ఫ్ని మాయిశ్చర్డ్గా ఉంచుతుందండి అండ్ దీనిలో ఉన్న ఫ్యాట్స్ మన హెయిర్కి ఒక రక్షణ లాగా ఉపయోగపడతాయి అండ్ ఇది మన ప్యాక్లో యాడ్ చేసుకోవడం వల్ల మన హెయిర్ చాలా షైనింగ్గా స్మూత్గా తయారవుతుంది అండ్ దీ ఇది మస్టర్డ్ ఆయిల్ మనకి ఒకవేళ డ్రై స్కాల్ప్ ఉన్నా అలాగే డ్రై హెయిర్ ఉన్న ఫ్రిజినెస్ ఉన్నా స్ప్లిటెన్స్ ఉన్న హెయిర్ బ్రేకేజ్ ఉన్న హెయిర్ డ్యామేజ్ ఉన్నా సో ఇన్ని ప్రాబ్లమ్స్కి మస్టర్డ్ ఆయిల్ ఒక మంచి సొల్యూషన్ సో మనం నెక్స్ట్ యాడ్ చేయబోయే ఇంగ్రీడియంట్ హెనా అండి సో హెనా పౌడర్ నేను ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఈ ప్యాక్లో హెనా పౌడర్ని యాడ్ చేయడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ని ఇవ్వడమే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా మనకి తగ్గుతుంది అండ్ హెనాని అప్లై చేసుకోవడం వల్ల మనకు ఒక హెయిర్కి డీప్ కండిషనింగ్ లాగా యూజ్ అవుతుంది అండ్ ఇది డాన్ రఫ్నే కాకుండా మీ తలలో ఉండే చుండ్రు వల్ల వచ్చే దురదని కూడా ఆపుతుంది అండ్ ఇది మనకి స్ప్లిటెన్స్కి చాలా మంచిగా ఉపయోగపడుతుందండి సో అందుకే మనం ఇందులో హెనా పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాం సో మనం నెక్స్ట్ యాడ్ చేసుకోబోయే ఇంగ్రీడియంట్ పెరుగండి సో పెరుగు మన హెయిర్కి ఒక మంచి కండిషనర్ అనే చెప్పొచ్చు సో మన హెయిర్ ఫాలికల్స్కి కావాల్సిన ప్రోటీన్స్ అనేవి పెరుగులోనే ఉంటాయండి సో దీన్ని యాడ్ చేయడం వల్ల మన హెయిర్ చాలా దృఢంగా అవుతుంది అండ్ మనకి డాండ్రఫ్ని దూరం చేయడమే కాకుండా మీ హెయిర్ డల్గా నిర్జీవంగా ఉంటే గనక పెరుగు ఒక మంచి కండిషనర్ లాగా ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ యూస్ చేయబోయే ఇంగ్రీడియంట్ ఎగ్ అండి సో నేను కంప్లీట్ ఎగ్ని యాడ్ చేస్తున్నానండి సో మనం ఎగ్ని యాడ్ చేసుకోవడం వల్ల మన హెయిర్కి ఒక కండిషనర్ లాగే కాకుండా మన హెయిర్కి డల్నెస్ కానీ ఫ్రిజినెస్ కానీ అలాగే బ్రేకేజ్ కానీ ఉన్నట్లయితే వాటన్నిటికీ కూడా ఎగ్ ఒక మంచి సొల్యూషన్ అని చెప్పచ్చు సో మనం లాస్ట్ అండ్ ఫైనల్ యూజ్ చేయబోయే ఇంగ్రీడియంట్ లెమన్ సో ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేశానండి సో లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల ఇందులో ఉన్న వైటమిన్ సి కొలాజిన్ ప్రొడక్షన్ని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుంటే ఇలా మీకు ఒక థిక్ పేస్ట్ లాగా తయారవుతుంది సో దీన్ని మీరు మీ స్కాల్ఫ్కి అప్లై చేసుకోండి సో స్కాల్ఫ్కి అప్లై చేసుకుని ఒక టూ టు త్రీ అవర్స్ ఖచ్చితంగా ఉంచుకోండి మంచి రిజల్ట్స్ ఉంటాయండి అండ్ మీరు మంత్లో ఒక టూ టైమ్స్ చేయండి చాలా సూపర్ రిజల్ట్స్ ఉంటాయి అండ్ హెయిర్ కూడా చాలా సిల్కీగా స్మూత్గా షైనింగ్గా డాండ్ర ఫ్రీ కూడా అయిపోతుంది దీంతో పాటు మీరు ఆలివ్ ఆయిల్ని గోరువెచ్చగా వేడి చేసుకుని వారానికి ఒక్కసారి తలకి మసాజ్ చేసుకోండి అండ్ ఉదయాన్నే గోరువెచ్చని నీటితో హెయిర్ వాష్ చేసుకోండి సో చూస్తున్నారు కదా ఇలా అప్లై చేసుకోండి అండ్ హెయిర్ వాష్ చేసిన తర్వాత నా హెయిర్ లైన్ చూడండి ఎంత క్లీన్గా ఉందో సో చూస్తున్నారు కదా హెయిర్ కూడా చాలా సిల్కీగా స్మూత్గా ఉంటుంది సో మీకు ఈ రెమెడీ చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను సో మీరు ఒకసారి ట్రై చేసి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో నా ఇన్స్టాగ్రామ్ ఐడికి పోస్ట్ చేయండి